గురుగారు మరి ఈ సెప్టెంబర్ మాసం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా ఎలా ఉంటుంది అంటే బాగుంటుందమ్మా వీళ్ళకు పర్వాలేదు బాగుంది వీళ్ళు అనుకున్నటువంటి పనులు సమన్వయం చేసుకోగలుగుతారు దేవతా కార్యక్రమాలు కొన్ని వీళ్ళు పూర్తి చేయగలుగుతారు భ్రాతృవర్గము నుండి అంటే అన్నదమ్ముల నుండి వీళ్లకు కాస్త చిన్నపాటి మనస్పర్ధలు అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం అవుతుంది అంటే మేబీ అన్నదమ్ముల మధ్య ఏదో చిన్న ఇది మాట పట్టింపులు రావటం అనేది జరుగుతుంది కాక అలా సింహరాశి వాళ్లకు అయినప్పటికీ వాళ్ళ శారీరక కష్టానికి తగినంతటి లభ లాభమైతే ఖచ్చితముగా లభ్యమవుతుంది అంటే వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి సింహరాశి వాళ్లకు ఏది ఏమైనా వాళ్ళు చాలా అనుకూలముగానే అందరికీ అనుకూలవంతముగా ముందుకు వెళ్ళి అందరినీ సంతోషదాయకముగా మామూలుగా ఒక ఇదిగా చూస్తారు వీళ్ళు అలా సంతోషకరంగా అందరినీ ఒకటే రకమైనటువంటి దృష్టితో చూస్తూ ఉండేటువంటి దాని వలన తద్వారా వాళ్లకు యోగము చూసినందుకు వీళ్లకు యోగం రెండు రకాల యోగం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా ఒకే రకమని కాకుండా అందుకని ఈ సింహరాశి వాళ్ళు కొంచెం మనస్సు చాలా కొంచెం సున్నితంగా ఉంటుంది వీళ్లకు ఒక మాట ఏదన్నా అన్నారు అంటే నన్ను ఇంత మాట అన్నాడు 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 అని నిరంతరం దాన్ని అనుకుంటూ ఉంటారు సింహరాశి వాళ్ళు మనసులో అయితే అలా ఏమి అనుకోనక్కర్లేదు కొంతవరకు కాలం చాలా గొప్పది కాబట్టి భగవద్ అనుగ్రహము తప్పకుండా మేలు జరుగుతుంది ఈ సెప్టెంబర్ మాసంలో కొంత అనుకూలంగానే ఈ సింహరాశి వాళ్లకు ఉన్నది మామూలుగా ఈ సింహరాశి వాళ్ళ యొక్క సంతానము వేరే దూర ప్రాంతంలో ఉండి వాళ్ళు ఫోన్ల ద్వారా ఒక సంతోషాన్ని పలుచుకున్నా లేదా ఆల్రెడీ ఉన్నటువంటి పిల్లలను విదేశాలకు పంపాలి అనేటువంటి కోరికతో బలంగా తిరుగుతూ ఉన్నా వీసా రావాలి అన్న వీటన్నిటినీ కూడా తెప్పించుకోగలుగుతారు సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా తెప్పించుకుంటారు వాళ్ళందరూ ఆ యోగవంతంగానే ముందుకు వెళతారన్నమాట వీళ్ళు ఆ సింహరాశి వాళ్ళు అందుకని వీళ్ళకైతే పర్వాలేదు బాగానే ఉంది ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులకు అనుకూలముగా ఉంది వ్యాపారం చేసుకునే వాళ్లకు బాగుంది రియల్ ఎస్టేట్ సంఘం దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రం కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి ముఖ్యంగా రాజకీయాలలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు మాకు పదవి వస్తుందా రాదా అనేటువంటిది టికెట్ వస్తుందా రాదా అనేది చివరి నిమిషం వరకు కొంచెం తీవ్రమైనటువంటి ఉత్కంఠను వీళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కొంతమందికి వచ్చింటుంది కూడా ఈ రాశి గల వాళ్లకు కొంతమందికి అనూహ్యముగా దగ్గర వరకు వచ్చి తప్పిపోయి ఉంటుందిగా ఇది సింహరాశి వాళ్ళ యొక్క అనుకూలతను సింహరాశి వాళ్ళ యొక్క ఆ మాసం యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయని తెలియజేస్తూ జయోస్ అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్